హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన ఇంటి బతుకమ్మ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా ఒకసారి ఇలా వండుకుందాం ముందుగా గుడ్లని ఉడికించి పెట్టుకోండి అలాగే రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయలని నాలుగు పచ్చిమిర్చిని పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇది కొబ్బరి పేస్ట్ అండి నేనైతే పచ్చి కొబ్బరి వాడలేదు పచ్చి కొబ్బరి వాడితే ఇంకా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది ఎండు కొబ్బరి తోటే ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ పై నూనె బాండి పెట్టుకొని నూనె వేసుకోండి ఇప్పుడు నూనె వేడైన తర్వాత జీలకర్ర వేస్తున్నాను మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసేయాలి ఆయిల్లోకి ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోండి ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నాను ఉల్లిపాయ పేస్ట్ అనేది బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు వేసుకోండి టమాటాని కూడా పేస్ట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు నూనెలో వేయించుకోండి ఇలా టమాటా గ్రేవీ కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం ఉప్పు వేసుకోవాలి కారం వేస్తున్నాను మీ రుచికి సరిపడినంత వేసుకోండి అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ అయితే మరీ ఎక్కువగా వేసుకోవద్దండి కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ని అది కూడా వేసేసుకోవాలి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా వేసేయండి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి తింటుంటే ఉంటుంది నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇది చపాతీలో కానీ ఎందులోకైనా బాగుంటుంది అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్